సొసైటీ తరపు నుంచి ఈరోజు ఈ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దీనిలో మేమేం చేసాం, మనకేం కావాలి, ఇప్పటి వరకు స్మార్ట్ సిటీ ఏమేం చేసింది, ఏ విషయాల మీద పోరాడింది అనేది కూడా దీనిలో ఉంది. అదేవిధంగా చిత్తూరు డెవలప్మెంట్కి ఏమేమి కావాలి అనేది కూడా దీనిలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కార్యాచరణలు రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎవరైతే నిలబడుతున్నారో, ప్రజాపక్షం ప్రతిపక్షం రెండు పక్కలా ఉన్న వాళ్ళు కూడా దీనికి స్పందించాలని కోరుకుంటున్నాం. చిత్తూరు డెవలప్మెంట్కి కావలసింది ప్రజా సేవకులు కానీ ప్రజా నాయకులు కాదు. ఎందుకంటే ప్రజలకు సేవ చేసి ఏముంది, డెవలప్మెంట్ ఫస్ట్ ఉంటేనే ఇక్కడ ఎవరైనా ఉండడానికి కానీ బతకడానికి కానీ పని చేసుకోవడానికి కానీ కుదురుతుంది తప్ప, సంక్షేమాలు ఇస్తే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, ఊరు బాగుపడదు. ఊరు బాగుంటేనే మనం అందరము బాగుంటాం. కాబట్టి కొన్ని ఎజెండాలు ఉన్నాయి దీనిలో. వీటిని ఎవరైతే అభ్యర్థులు నిలబడుతున్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేసి, అదేవిధంగా పలు సంఘాలు ఉన్నాయి చిత్తూరులో, అన్ని సంఘ నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేసి ఒకరోజు భారీ ఎత్తున మన డిమాండ్స్, చిత్తూరు డెవలప్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఏమున్నాయి అనేది అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాము. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా త్వరలో వెలువరిస్తాం.